సభల దగ్గరకు వచ్చి పళ్ళును చూపించి తిను తిను అని ప్రేరేపించి ఒక దురాశను హృదయంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో ఆవిడ మనసుకు అవయవాలకు సంభాషణ జరిగింది. ఆ సంభాషణకు ఎప్పుడైతే అడ్డు కట్టలు వేయలేకపోయిందో పాపం అనేది క్రియారూపం దాల్చేసింది, మరణము వచ్చేసింది. అదే అన్నది అక్కడ. అందుకే యాకోబు గారు ఒక సీక్రెట్ చెప్పేశాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమైతే మరణమునకు దారితీయును. అబ్బమ్మ దురాశకు ఎప్పుడైతే అడ్డుకట్టలు వేయలేదో పాపం జరిగింది, ఎప్పుడైతే పాపము జరిగిందో మరణమనేది లోకములోనికి ప్రవేశించింది. చూసారా, బైబిల్లో కొన్ని కొన్ని కీజ్ ఉంటాయి. ఆ కీజుని కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు మొత్తం కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. దాన్ని గనక పట్టుకోగలిగితే మన జీవితాలు బాగుపడిపోతాయి. అంతే కదా, ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా, ఎక్కడితో ఆగిపోయింది అనుకుంటున్నారా? ఎక్కడితో ఆగిపోలేదు. తర్వాత వచ్చింది నోవహు కాలం. నోవహు కాలానికి వచ్చినప్పటికీ దురాశ ఎంతగా పెరిగిపోయిందని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆది కాండము ఆరవ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాము. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని, ఏమంటున్నాడు, మనసుకు వచ్చిన ఎవరికి ఇష్టానుసారంగా వారు వెళ్ళిపోతున్నారట, ఎవరికి నచ్చిన వారితో వారు వెళ్ళిపోతున్నారట. చూసారా ఏం ప్రవేశించింది హృదయంలోనికి, దురాశ. చూసారా ఏ దురాశ వలనైతే అపవాది మోసపోయి ఈ భూమి మీదకు పడ్డాడో అదే దురాశను ఆయుధంగా మార్చుకుని అనేకుల బ్రతుకులు తలక్రిందులు చేసి పాడేశాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, బైబిల్లో ఉన్నటువంటి జీవితాలను జాగ్రత్తగా చదవగలిగితే వారందరూ పాపంలో ఎందుకు పడిపోయారయ్యా అంటే కారణం, దానంతటికీ మూలాలలోకి వెళ్ళి ఆలోచిస్తే దురాశ కనబడుతుంది మనకి. ఏంటండి దురాశ? చూసారా మనకందరికీ బాగా తెలుసు, బైబిల్లో ఇద్దరు దంపతులు ఉన్నారు. ఎవరా దంపతులు? పాత నిబంధనలో. ఏమండి పాత నిబంధనలో ఇద్దరు దంపతులు ఉన్నారు. దానిలో ఆ ఇద్దరు దంపతులను జాగ్రత్తగా ఈరోజు ఆలోచించగలిగితే వారి జీవితాలలో ఈ దురాశ ఎంతటి స్థితికి వారిని తీసుకువెళ్ళిపోయిందో ఈ రాత్రి మనకు అర్థమవుతుంది. ఎవరో తెలిసేవారు? ఆహాబు, యెజెబెలు. అసలు వీరి జీవితంలో ఎలా మారిపోయింది మనకు అందరికీ తెలుసు కదా. యెజెబెలు బైబిల్లో దేవుడు ఎవరిని తిట్టాలన్నా ఇది ఆడుకుంటాడు ఇప్పుడు. అయితే వీరి జీవితాలలో దురాశ ఎలా ప్రారంభమైంది, ఆ దురాశ ప్రారంభం అవ్వడం వల్ల వీరి జీవితాలు ఎలా నాశనమైపోయాయి, ఈ దురాశ ఎప్పుడైతే మొదలైందో ఎలా అనేక పాపాలకు దారి తీసింది అని జాగ్రత్తగా ఈ సందర్భం ఒక్కదానిని కనుక జాగ్రత్తగా ఆలోచించగలిగితే మన జీవితాలలో మనమంతా ఈరోజు ఎందుకు మనమంతా పాపాలు చేస్తున్నామన్న విషయం మనకు క్లియర్గా అర్థమైపోద్ది. చూడండి రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం, ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా. చూసారా నాబోతు అనే వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉందట. అయితే ఆ ద్రాక్ష తోట మీద ఒక రోజు ఒక వ్యక్తికి కళ్ళు పడ్డాయట. ఎవరా వ్యక్తి? ఆహాబు. ఎందుకని పొజిషన్ ఏంటి, రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష తోట మీద ఎప్పుడైతే కళ్ళు పడ్డాయో
అప్పుడు అనుకున్నాడట, ఇదేం చేసైనా ఆ ద్రాక్ష తోటను నా వశం చేసుకోవాలి. అడుగుతున్నాను, ఎదుటి వాడి కొన్నటువంటి దానిని నా వశం చేసుకోవాలనుకుందో అది దురాశ కాదా? దురాశ కదా. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి అడుగుతున్నట్టు ఏమని చూడండి, రెండో వచనం, ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకు ఇచ్చదును. బోలే ప్రాసెస్ బాగుంది, ఏం లేవని అడిగాడు. అయ్యా నా నగరును ఆనుకుని నీ ద్రాక్ష తోట ఉంది కాబట్టి నీ ద్రాక్ష తోటను నాకు కూర తోటగా ఇవి, అయితే నీకు దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకు ఇస్తానయ్యా అన్నాడు. నీకు ఏంటి లేదా నీకు అనుకూలమైన ఎడలా దానిని క్రయమును తమ్మని అడిగను. అందుకు నా బోతు నా పుత్రార్జితమును నీకు ఇచ్చుట నాకు ఎంత మాత్రము వల్ల పడవని చెప్పగా. జాగ్రత్తగా వెళ్దాం. అడిగాడు, ఇదిగో ధనాన్ని ఇస్తాను ఇస్తావా అని అడిగాడు. ఇదిగో కొన్ని దానికంటే గొప్పదిగొన్నటువంటి ద్రాక్ష తోట నీకు ఇస్తాను ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఈయనేమన్నాడు, ఎవ్వను అని చెప్పేశాడు. ఎదుటి వ్యక్తి వస్తువు నీకు నచ్చినప్పుడు ఎన్ని అడిగావు, ఏమని ఇస్తావా, దానికి తగినటువంటి డబ్బులు నీకు ఇస్తానని అడిగావు. ఆయన ఎవ్వను అన్నప్పుడు ఏమవ్వాలి, సైలెంట్గా వచ్చేయాలి అంతేనా. అయితే ఈయన సైలెంట్గానే వచ్చేసాడు. ఎవనన్నప్పుడు వచ్చేసి ఈయన కార్యకలాపాలు ఎలా ఉన్నాయని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఐదో వచనం, నాలుగో వచనం, నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడే కోపముతో తన నగరు వెళ్ళిపోయినట, మంచము మీద పోరున్నాడట, ఎవరితోనూ మాట్లాడలేదట, భోజనము చేయట్లేదట. చూసారా, ఎవరినంతకనే సాధారణమైన వ్యక్త, సామాన్యమైన వ్యక్త, రాజు, అనేక ప్రజలను పరిపాలించే రాజట వెళ్ళి ఒక ద్రాక్ష తోటను అడుగుతుంటే వ్యక్తి ఇవ్వనన్నప్పుడు సైలెంట్గా వచ్చేసి ఏదో పక్కనే వేరేది చూసుకోవచ్చు కదా. రాజు కదా, నీ దగ్గర చాలా ధనం ఉంటుంది కదా, ఏ అదే నీకు కావాలా? ఆయన పిత్రార్జితము, ఆయనకి ఎక్కడి నుంచో వచ్చింది, ఆయనకి ఇష్టం లేదు, అలాంటప్పుడు వచ్చాడంటే. కానీ వచ్చాక ఈయన చర్యలు ఎలా ఉన్నాయంటే కోపముతో ఆయన రాజ్యానికి వచ్చేసి మంచం మీద పడుకుని మూతి ముడుచుకున్నాడట. మూతి ఎవరు, రాజుగారు. రాజుగారు ఎక్కడన్నా మూతి ముడుచుకుంటాడా? కానీ రాజుగారు మూతి ముడుచుకున్నాడు. అన్నం తింట్లేదట, భోజనం చేయట్లేదు. ఈయన పరిస్థితి అంతా కూడా పక్కన ఈవిడ భార్య గమనిస్తుంది. అప్పుడు ఎంటర్ అయింది ఎవరు, హీరోయిన్ గారు ఎంటర్ అయ్యి అప్పుడు ఈమె ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు మాట్లాడుతుంది చూడండి ఏమని, అంతటప్పుడు నీ భార్య అయిన యజమాని వచ్చి నీవు మూతి ముడుచుకున్న వాడవే భోజనము చేయక ఉండదవేమని అతను అడగగా, ఏమండి ఏమైందండి, అన్నం తింటలేదు, మూతి ముడుచుకున్నారు, సైలెంట్గా కామ్ అయిపోయారు, మీ చర్యలు చూస్తుంటే ఏదో జరిగింది అనిపిస్తుంది, ఇంతకీ ఏం జరిగింది అని అడిగిందట. అప్పుడు ఆయన చెబుతున్నాడు చూడండి ఆరో వచనం, అతడాముతో ఇట్లనే నీ ద్రాక్ష తోటను క్రయమునకు నా తిన్ను, లేక నీకు అనుకూలమైన దానిని మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, ఎజ్రయేలు వాడిన నాబోతుతో నేను చెప్పగా అతను ద్రాక్ష తోట నీకు ఇయ్యను. నేను అమ్మా నేను ఎందుకు మూతి ముడుచుకుని కూర్చున్నానంటే ద్రాక్ష తోట ఎమ్మని నాబోతుని అడుగుతుంటే వాడు ఎవ్వనంటున్నాడు అని ఎవరితో చెప్పాడు, ఏజబేలుతో చెప్పాడు. అప్పుడు ఈవిడ అంటుంది, ఈవిడ మాట్లాడుతుంది ఏడో వచనం, అందుకు అతని భార్య అయిన ఏజబేలు, ఇశ్రాయేలులో నీ ఎప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? అంటే ఈయన రాజు అన్న విషయాన్ని ఎవరు గుర్తు చేస్తున్నారు, ఆయన భార్య గుర్తు చేస్తుంది. నీవు ఇశ్రాయేలులో రాజ్య పరిపాలన చేయట్లేదా, లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండవు, నేను ఎజ్రయేలీయుడైన నా బోతు ద్రాక్ష తోటను నీకు ఇప్పించి
ప్రేమించదనని అతనితో చెప్పి. చూసారా ఇప్పుడు రంగంలోకి సీన్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు? యజమాని ఎంటర్ అవుతుంది. ఏమని? నువ్వు తృప్తిగా తిని మనసునందు సంతోషించుము, నేను వెళ్ళి అతని పని పట్టి ఎలాగైనా ద్రాక్ష తోటను నివాసం చేస్తాను. చూసారా ద్రాక్ష తోటను వశపరుచుకోవాలన్న దురాశ ఎవరిలో పుట్టింది? ఆహాబులో పుట్టింది. అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎవరిలోకి ఎంటర్ అయింది? యజమానిలోకి ఎంటర్ అయింది. ఏ నీ పొరుగు వాడిదేది ఆశింపకూడదని నీకు తెలీదా? తెలీదా? ఒకరోజట ఒక ట్రైన్లో ఒక వ్యక్తి వెళ్తున్నాడట. పాప మంచి స్నాక్స్ తింటున్నాడు, మంచి పప్పలు అంటాం కదా మనం, స్నాక్స్ తింటున్నాడు. పక్కన ఒక వ్యక్తి, ఈయన క్రిస్టియన్నా ఆయన క్రిస్టియన్నే, పక్కన ఒక వ్యక్తి అన్నాడట ఈయనకి తినాలనిపిస్తుంది ఆయన తింటుంటే, తినాలనిపించి నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలని తెలీదా అన్నాడట ఇండైరెక్ట్గా. ఏమని? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలని తెలీదా అన్నాడట. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఆ తింటున్నది ఏదో నాకు పెట్టవా అని అడుగుతున్నాడు ఈయన. అప్పుడు ఈయనకు కూడా బయలు పట్టింది. ఈయన అన్నాడు, నీ పొరుగు వాడిని దేవి ఆశింపకూడదని నీకు తెలీదా అన్నాడట ఈయన. సరిపోయింది ఇద్దరికీ సంబరం, అంతేనా? నీ పొరుగు వాడిని దేవి ఆశింపకూడదని తెలీదా? ధర్మశాస్త్రంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు కదా దేవుడు. రాజ్య పరిపాలన చేస్తున్న ఆహాబుకి ఆ విషయం తెలీదా? నీ పొరుగు వాడిని దేవి ఆశింపకూడదని. ఎప్పుడైతే దురాశ అనేది ఈయన హృదయంలో పుట్టిందో ఆ దురాశ చిన్న చిన్న చిన్నగా ఆవిడ భార్యలోకి ఎంటర్ చేశాడు. ఎప్పుడైతే ఆవిడ భార్య ఆయన భార్యలోకి ఎంటర్ అయిందో వెంటనే ఇద్దరు పనికి మారిన వారిని పెట్టిందట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హృదయంలో పుట్టిన దురాశ తర్వాత ఎన్ని పాపాలను చేయిస్తుందని ఒక్కసారి ప్రశ్నించగలిగితే ఈ రాత్రి వీరు బ్రతుకులే మనకు సాక్ష్యం. హృదయంలో పుట్టిన దురాశ ఇద్దరు పనికి మారిన వారిని పెట్టించే విధంగా మార్చేసింది. ఎందుకు పనికి మారిన వారిని పెట్టించింది? అబద్ధ సాక్ష్యం ప్రకటించడానికి. అదే ధర్మశాస్త్రంలో మరొక మాట ఉంది. ఏమని? నీ పొరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యము నీవు పలుకకూడదు. అంటే హృదయములో పుట్టిన దురాశ అబద్ధ సాక్ష్యము పలకడానికి ఇద్దరు పనికి మారిని వారిని పెట్టించే విధంగా ప్రేరేపిస్తుంది చూడండి. అందుకే ఫార్ములా ఏంటి? దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపమును కనును. ఈ దురాశ ఏం చేస్తుందంటే ఇద్దరు పనికి మారిన వారిని అబద్ధ సాక్ష్యము పెట్టించే విధంగా ప్రేరేపించింది. అంత మాత్రమే కాక అబద్ధ సాక్షులు ఊరకనే వచ్చేస్తారా? వారికి ఏమివ్వాలి? లంచం ఇవ్వాలి. ఏమివ్వాలి? లంచం ఇవ్వాలి. బైబిల్ దృష్టిలో లంచం ఇచ్చిన పాపమే, లంచం తీసుకున్న పాపమే. ఇచ్చినోడు తీసుకున్నాడు ఇద్దరు బుక్ అయిపోతారు, అంతేనా? అంటే అబద్ధ సాక్ష్యము పలికే ఇద్దరు పలికి మారిన వ్యక్తులను ఇద్దరు ప్రేరేపించే విధంగా మార్చింది. రెండవదిగా వారికి లంచాన్నిచ్చే విధంగా ఒక దురాశ చేసింది. అక్కడ తాగిపోయిందా? అమాయకుడైనటువంటి నాబోతు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక నరహత్య జరిగించినది ఏంటయ్యా అని ప్రశ్నించగలిగితే ఒకే ఒక్కటి ఏంటో తెలుసా? దురాశ. ఒక దురాశ ఒక అమాయకుని ప్రాణాన్ని తీసివేసే విధంగా మార్చేసిందండి చరిత్రలో. నరహత్య అనేదేంటి? పాపం. ఆ నరహత్య అనే పాపాన్ని చేసే విధంగా ప్రేరేపించినది ఏంటయ్యా అంటే దురాశ. ఏంటది దురాశ? అమాయకుడైనటువంటి నాబోతు రక్తాన్ని కుక్కలు వచ్చి నాకయ్యట. నాకై విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే దురాశ వీరిలో ప్రవేశించిందో ఆ దురాశను గమనించకుండా ఈ మనసుకి అవయవానికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను ఎప్పుడైతే వీరిరువురు కంట్రోల్ చేయలేదో అది అనేకమైన పాపాలకు దారితీసింది. ఎప్పుడైతే నాబోతును చంపే విధంగా ఆ దురాశ మార్చేసిందో ఆ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకై. అప్పుడు దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఏ నాబోతు రక్తాన్ని అయితే కుక్కలు నాకాయో మీ ఇరువురి రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. చచ్చిపోయిన చరిత్రలో
ఇద్దరు కుక్క చావు చచ్చిపోయారు. వారి రక్తాన్ని కుక్కలు నాకేంట. ఇలాంటి కుక్క చావు చచ్చిపోవడానికి వీరిరువురు కారణం ఏంటంటే చెప్పండి ఏంటి? దురాశ. దురాశ గర్భమును ధరించి నరహత్య చేయించింది. ఆ నరహత్య చేసిన తర్వాత వీరు బ్రతుకులు ఏమైపోయాయంటే వీరు కూడా కుక్క చావు చచ్చిపోయారు. దురాశ గర్భమును ధరించి పాపమును కనును. పాపము పరిపక్వమైతే దేనికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. మరణానికి దారితీస్తుంది. చరిత్రలో ఎవరి బ్రతుకులైనా కదిలించండి ఒక్కసారి. చరిత్రలో పాపం చేసిన ప్రతి ఒక్కరి జీవితాలను ఒక్కసారి కదిపి చూడండి ఒక్కసారి. చరిత్రలో ప్రతి ఒక్కరి జీవితాలను మూలాలలోకి వెళ్ళి ఆలోచించండి. ఏంటి మీరు బ్రతుకునే తలక్రిమిలు చేసేసిందంటే దురాశ. దురాశ మనకు అందరికీ తెలుసు కదా, ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు, యేసుక్రీస్తుతోనే కన్నాడు, యేసుక్రీస్తుతోనే నడిచాడు, యేసుక్రీస్తు వారిని అనుభవించేశాడు. ఏమైందండి దీనిని? ఏమైంది ఇల్లుని? ఏమీ అవ్వలేదు. దురాశ ప్రవేశించిందంటే, దురాశను పెట్టాడంటే ఈయన కమిట్ అయిపోయాడు. ఎలా? ఆ దురాశను కంట్రోల్ చేయకుండా డబ్బును సంపాదించాలి సంపాదించాలన్న ఆలోచన ఎప్పుడైతే ఆ దురాశను అపవాది ప్రవేశపెట్టాడో ఆయన మనసునిగి ఈయన అవయవాలకి మధ్య జరుగుతున్న సంభాషణను కంట్రోల్ చేయలేకపోయాడు. ఎప్పుడైతే కంట్రోల్ చేయలేకపోయాడో అదే ధనము కోసం ఎవరు నమ్మేశాడు? యేసు ప్రభుల వారిని నమ్మేశాడు. చూసారా దురాశ ఎంత డేంజర్ చూడండి, ఎంత డేంజర్. ఇప్పటికీ మనం ఉదయాన్నే లేవగానే పేపర్ తీసి చదువుతాం ఏమని, అన్నను నరికేసిన తమ్ముడు అని. అంతేనా? ఎన్నో హత్యలు చూస్తాం, ఎన్నో నేరాలు ఘోరాలు చూస్తాం మనం. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ నేరాలన్నీ ఘోరాలన్నీ అసలు ఈ తప్పులన్నీ ఎందుకు జరుగుతున్నాయా అంటే మూలంలోకి వెళ్ళి ఆలోచిస్తే మనకు మరలా కనిపించింది ఏంటి? దురాశ. ఏ అన్నని ఎందుకు నరికేశాడు తమ్ముడు? మొదటి కాలండి, ఆస్తి పంపకాలలో తేడా వచ్చిందట. అంటే ఒకడు ఎక్కువ తీసుకున్నాడు, ఒకడు డొక్కులు ఇచ్చాడు. ఒకడు ఎక్కువ ఎందుకు తీసుకున్నాడు? వాడిలో ఏం పుట్టింది? దురాశ పుట్టింది కాబట్టి. అంతేనా? ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిలో పాపాలు చేస్తున్నారంటే కారణం ఒక దురాశ. అనేక పాపాలు చేసే విధంగా ఈరోజు మనిషిని ప్రేరేపిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఆ దురాశను గనక పట్టుకుని అడ్డుకట్టలు వేయగలిగితే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనిషి పాపము చేయకుండా బ్రతకగలడు, బ్రతకగలడు. మనమేమంటున్నామంటే అపవాది చేయించేస్తున్నాడు అంటున్నాం. అపవాది చేయించేస్తున్నాడు అంటున్నాం, కానీ అపవాది చేయించట్లేదు. వాడు దురాశను మాత్రమే ప్రవేశింపబడుతున్నాడు. ఆశ పుట్టిస్తున్నాడు, దురాశను పుట్టిస్తున్నాడు. అంతటి పని అయిపోయింది. తర్వాత ప్రాసెస్ అంతా ఎవరు చేస్తున్నారు? మనమే, మనమే జరిగిస్తున్నాం. అంతేనా? ఒక పిల్లడి చేతిలో రిమోట్ పెట్టాం, రిమోట్ పెట్టి మనం దూరంగా వెళ్ళిపోయాం. వాడు చితక బాగేస్తున్నాడు కిందేసి. ఎందుకు బాగేస్తున్నాడు? మనం అంటాం మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి రిమోట్ విరిగిపోయిందంటే కారణం నువ్వే అంటాం మనం. అంతేనా? కారణం ఆడు కాదు మనం, ఎందుకంటే వాడు చేతిలో పెట్టింది ఎవరు? మనం. అంతేనా? ఈరోజు అపవాది చేతుల్లో బ్రతుకుని పెట్టింది ఎవరంటే మనం. మన బ్రతుకుని వాడి చేతిలో పెట్టేసి వాడు మన చేత పాపం చేయించేస్తానని అంటున్నాం. ఇక్కడ వాడి చేతిలో పెట్టింది ఎవరు? మనమే, మనమే. వాడు ఆ పాయింట్ని క్యాష్ చేసుకుని దురాశను మన హృదయంలోకి ప్రవేశింపబెట్టి మన జీవితాలతో ఈరోజు ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకుంటున్నాడు. చూసారా? ఈరోజు మానవ జీవితాలు అనేవి తపనమైపోతున్నాయన్నా, మనుషులు అనేక పాపాలు చేస్తున్నారన్నా కారణం ఏంటయ్యా? దురాశ. దురాశ. ఆ దురాశను కలిగిస్తున్నాడు, ఆ కలిగించి వాడు వెళ్ళిపోతున్నాడు. ఇక మీద దానికి క్రియారూపంగా మనం దాలుస్తున్నాం, పాపాన్ని చేసి దేవుడికి దూరం అయిపోతున్నాం, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దీని అంతటికీ మూలం ఏంటయ్యా అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే దురాశగా కనబడుతుంది. దురాశ చివరి ఒకసారి చూసుకున్న యాకోబు పత్రిక అదే మాట. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15 వచనము, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమైతే మరణమునకు దారి తీయును. మరణమును
చూసారా, మన జీవితాలలో కూడా ఇదే జరుగుతుంది. ఈరోజు మన జీవితాలలో కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. మనకు దురాశను పుట్టిస్తున్నాడు, లోకాన్ని చూపించి దురాశను కలిగిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఎలా బ్రతుకు, ఇలా బ్రతుకు, అలా సంపాదించు, ఇలా సంపాదించు. ఏంటి దురాశ? ఆ దురాశను ప్రవేశపెట్టి మనల్ని ఈరోజు పాపులుగా మార్చేస్తున్నాడంటే నమ్మగలరా? ఈ రాత్రి మన జీవితాలతో వాడు దానిని ప్రవేశపెట్టి మన జీవితాలతో ఆడుకుంటున్నాడంటే నమ్మగలరా? నమ్మాలి ఖచ్చితంగా. అందుకే బైబిల్లో ఈ దురాశల గురించి పదే పదే దేవుడు హెచ్చరిస్తూ ఏం రాయించాడని జాగ్రత్తగా ఆలోచించగలిగితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు దురాశ వలనే పట్టబడుదురు. దురాశ వలనే పట్టబడుదురు. యథార్థవంతుల నీతట వారి జీవితాలను కాపాడుతుందట, కానీ విశ్వాసఘాతకులు ఎలా దొరికిపోతారంటే దురాశ వలన దొరికిపోతారట. దురాశ వలన ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అంతకంటే ముందుగా యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను ఏం చేస్తున్నావట? నెరవేర్చగోరుతున్నావట. ఎవరట మన తండ్రి? అపవాది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు ఎవరిని, ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారంటే అపవాది యొక్క దురాశలను మీరంతా నెరవేరుస్తున్నారు. చూసారా, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలలో ఆడు దురాశలు ప్రవేశపెడుతుంటే ఆ దురాశలను నెరవేరుస్తున్నది ఎవరట? వాడు కాదు. ఎక్కడ దొరికట్టు మనకు ఆన్సర్ దురాశలను నెరవేరుస్తుంది వాడు కాదు, వాడు ప్రవేశింపబడుతున్నాడు. కానీ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడి దురాశలను మీరు నెరవేరుస్తున్నారు అని నొక్కి మాట్లాడుతున్నాడు చూడండి. అంటే దురాశ వాడు ప్రవేశపెడుతుంటే నెరవేర్చుచు పాపాలు చేస్తున్నది ఎవరట? మనమే అని చెబుతుంది బైబిల్. మనమే ఈ దురాశ వలనే మన జీవితాలు నాశనమైపోతుంటే, ఈ దురాశ వలనే మనం అనేక పాపాలు చేస్తుంటే, మనం పాపాలు చేయడానికి కారణం మూలం దురాశ అయితే, మరి ఈ దురాశను ఎలా జయించాలి? ఈ దురాశను ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా అదుపులో పెట్టాలి? ఎలా ఈ దురాశను అదుపులో పెట్టగలిగితే పాపాలు చేయకుండా భూమి మీద బ్రతకగలం? అసలు దురాశలను జయించిన వాడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? దురాశ హృదయంలోకి అపవాది ప్రవేశ పెట్టాలని చూసినా ఆ దురాశలకు లొంగిపోకుండా పాపము చేయకుండా పవిత్రుడిగా బ్రతికిన వారు ఎవరైనా సమాజంలో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆయన సీక్రెట్ ఏంటి? అపవాది ప్రవేశ పెడుతున్నటువంటి దురాశను ఎలా జయించగలిగాడు? ఆ దురాశలను పడిపోకుండా తనను తాను ఎలా కాపాడుకోగలిగాడు? ఎలా కాపాడుకుని ఈరోజు ప్రపంచ ప్రజలతో ఆయన బ్రతుకు ద్వారా ఎలా బ్రతకమని చెబుతున్నాడు? ఏ విషయాలను రేపటి దినమని తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే మనమందరము ఈరోజు అనేకమైన పాపాలలో పడిపోతున్నామంటే కారణం దురాశ. ఆ దురాశను అపవాది మన హృదయంలోకి ప్రవేశపెడుతున్నాడు, ప్రవేశపెట్టి పక్కకి వెళ్ళిపోతున్నాడు. దానిని క్రియారూపంగా దాల్చేస్తున్నది మనమే. మరి ఆ దురాశ వాడు ప్రవేశ పెట్టాలని చూస్తున్నప్పుడు ఆ దురాశకు మనమంతా లొంగిపోకుండా బ్రతికి ఆ దురాశలను జయించాలంటే ఎలా? దానికి మూలం ఏంటి? దానికి సూత్రం ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? చరిత్రలో ఎవరైనా ఈ పరిష్కారాన్ని చూపించగలిగారా? చూపించగలిగితే ఆ వ్యక్తి ఎవరు? ఏ విషయాలను రేపటి దిన మనం తెలుసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, అవును తండ్రి,
పాపులను రక్షించుటకు 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడైనటువంటి యేసుప్రభువు వారు ఈ భూమి మీదకు ఏపించారు. అయినప్పటికీ మా జీవితాలలో పాపం చెలరేగిపోతుంది తండ్రి. మరి ఆ పాపం చేయడానికి మూలం ఏంటి అని బైబిల్ గ్రంథాన్ని పరిశీలించగలిగితే దురాశ అని మీరు చెబుతున్నారు. ఆ దురాశల వలన మనం మేము మోసపోయి మా జీవితాలను నాశనానికి దారి తీసుకుంటే తండ్రి, అనేకమైన పాపాలను చేస్తూ దురాశ గర్భమును ధరించి పాపమును కడుతుంటే పాపము పరిపక్వమై మరణానికి దారి తీస్తుంది తండ్రి. మరి ఆ మరణం నుంచి మేమంతా తప్పించబడాలంటే పాపము చేయకుండా భూమి మీద బ్రతకాలి. పాపము చేయకుండా భూమి మీద బ్రతకాలంటే దురాశను జయించి బ్రతకాలి. మరి ఆ దురాశను ఎలా జయించాలి తండ్రి? ఈ విషయాలను రేపటి దిన ముందు ఆలోచిస్తుండగా కృప చేపించండి. మా జీవితాలకు కావలసిన మాటలను అనుగ్రహించండి. ఈ సభల ద్వారా పాపము చేయకుండా ఎలా బ్రతకాలో మేమందరూ తెలుసుకుని ఆ దురాశలను జయించి భూమి మీద మీ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ఎలా అయితే బ్రతికారో అలా బ్రతికే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించండి. తర్వాత మీ కుమారుడు మాట్లాడుచుండగా కృప చూపించండి. మా జీవితాలకు కావలసినటువంటి మాటలతో మాకు మాట్లాడి మా జీవితాలను మరింత మీకు దగ్గర చేసుకునే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ చిన్న ప్రార్థనలు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి.